కొడుకని ఎంతో ముద్దుగా పెంచాడు, కానీ పెద్దయ్యాక వాడే కాలయముడిగా మారతాడని అనుకోలేకపోయాడు. డబ్బులు ఇవ్వనందుకు కన్న తండ్రిని కత్తితో పొడి చేశాడు. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా పొలంలోనే గోతి తీసి పూడ్చిపెట్టాడు. మ్యాటర్ ఆ నోట ఈ నోట పడి పోలీసుల వరకు వెళ్లడంతో సీన్ రివర్స్ అయింది. ఆ నిప్పు లాంటి నిజమే కిల్లర్ కొడుకును కటకటాల పాలు చేసింది. తండ్రి చంపిన తనయుడు డబ్బుల కోసం కత్తితో పొడిచాడు, పొలంలోనే చంపి పాతి పెట్టాడు. కృష్ణా జిల్లాలో కిరాతక పుత్రుడు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వడకూరుకు చెందిన ఆదాం నాగరత్నం దంపతులకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. మూడో కొడుకు ఇషాక్కు తండ్రి ఆదాంకు డబ్బుల విషయంలో గొడవ జరిగింది. తండ్రి పొలం పనులు చేస్తుండగా కొడుకొచ్చి డబ్బులు అడిగాడు. లేవు అని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అంతే, తండ్రి అనే సంగతి మరిచిపోయిన ఆ కిరాతకుడు పొడిచేశాడు. కొన ఊపిరితో ఉన్న ఆదాము ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచాడు. కొడుకే తండ్రిని చంపాడు కాబట్టి కేసు పెట్టడం ఎందుకని భావించిన బంధువులు గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని పొలంలో పాతి పెట్టారు. విషయం బయటకు పొక్కకుండా అంత్యక్రియలు పూర్తి చేశారు. తర్వాత అంటే అంటే జరిగి గొడవ జరుగుతున్నప్పుడు చూసారా? తర్వాత తర్వాత చూసాను. తర్వాత చూసారు. అంటే దెబ్బలు ఏమైనా ఉన్నాయా చనిపోయిన తర్వాత? మరి ఏం చూసి ఏం చేశారు? హాస్పిటల్ తీసుకెళ్ళాను. కొట్టాడంటున్నారుగా మీ తమ్ముడు అవుతాడైనా చేసేది పేరేంటి అతని పేరు సార్? అంటే ఆయన మంచిగా ఉండేవాడా? మామూలుగా హెల్త్ పరంగా మంచి ఉన్నాడా? మీ తమ్ముడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏంటి? గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంఆర్ఓ సమక్షంలో పాతి పెట్టిన శవాన్ని వెలికితీసి పంచనామా చేశారు. పంచనామా రిపోర్ట్ ఆధారంగా ఆదాంను హత్య చేసినట్టు గుర్తించారు. నిందితుడు ఇషాక్ను అదుపులోకి తీసుకున్నారు. ఆదాం అనే తండ్రిని ఇషాక్ అనే కుర్రాడు అంటే కొడుకే పొలంలో పనిచేస్తూ ఇద్దరు గొడవపడి చంపేసి కొడుకే చంపడనే ఉద్దేశంతో అతన్ని గ్రామస్తులంతా కుటుంబ సభ్యుల సహకారంతో పాతి పెట్టారని సరైన చర్య తీసుకోమని మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఈ బాడీని ఎగ్జామ్ చేసి అంటే బయటకు తీసి మరణ కారణం ఏంటో డాక్టర్ గారు చెప్తారు. దాని మీద తదుపరి యాక్షన్ ఉంటుంది. పుత్రుడంటే ఉన్నామ నరకం నుంచి కాపాడేవారు అంటారు, కానీ ఇతరు మాత్రం మనీ కోసం సొంత తండ్రినే మర్డర్ చేశాడు. చివరకు కటకటాల పాలయ్యాడు.